అందరికీ నమస్కారం. రోజు రోజుకి మా తుగ్లక్ రెడ్డి గారు వింత పోకడలు వింత నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. అంటే ఏదో ఒకసారి తప్పులు చేయొచ్చు, ఏదో ఒక సందర్భంలో తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు అనుకుంటాం, కానీ ప్రతి క్షణంలోని కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ధోరణిలోనే వాళ్ళ నిర్ణయాలు ఉంటున్నాయి. కానీ అందుకే పర్టికులర్ గా తుగ్లక్ రెడ్డి అని చెప్పి మేము కూడా సంబోధించాల్సిన పరిస్థితి వచ్చింది ఒక సీఎం స్థాయి వ్యక్తిని. ఎందుకంటే ఎవరైనా ఒక సీఎం స్థాయి వ్యక్తిలో ఇతనే జగన్మోహన్ రెడ్డి గారే ఇంతకు ముందు పాదయాత్రలు ఉండేటప్పుడు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి రకరకాలుగా స్లోగన్స్ ఇచ్చుకొని ప్రజల్ని మాయ మాటలు పెట్టి ఈ రోజు పరిస్థితులు ఏముందిరా అంటే వాళ్ళ బినామీల తాలూకా జేబులు నింపడానికి పేదవాడి తాలూకా నోటు దగ్గర కూడుని కూడా లాక్కునే పరిస్థితిలో దిగజారిపోయారని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఈ రోజు రేషన్ కార్డుల గురించి మనం మాట్లాడుకుంటే సుమారుగా దగ్గర దగ్గర 1,52,00,000 రేషన్ కార్డులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే నవంబర్ వరకు, ఆల్ ఆఫ్ సడన్ డిసెంబర్కి వచ్చేసరికి అది కాస్త 1,44,26,000 రేషన్ కార్డులకి కుదించేశారు. అంటే సుమారుగా ఒక నెల రోజుల కాలంలో 8,00,000 పైగా ఈ రోజు రేషన్ కార్డులను తొలగించే ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు. అంటే వీటన్నిటికీ కారణం ఎలా ఉంటుందంటే ఆదాయం తిరిగి వనరులను ఆదాయ వనరులను సృష్టించలేని వాడు ఈ రోజు ఆదాయాన్ని ఎలా పంచాలి, ఎలా వినియోగించాలి అన్నది కూడా తెలియని ఒక అడ్మినిస్ట్రేటర్, అంటే ఓవరాల్ గా చెప్పాలంటే తెలియని అడ్మినిస్ట్రేటర్, అతని అడ్మినిస్ట్రేషన్ అతనికి తెలియదు. అటువంటి సందర్భంలో ఈ రోజు అతనికి ఆదాయ వనరులను సమకూర్చుకోలేక పేదల మీద భారం వేసి ఆ వచ్చిన పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని తిరిగి సమకూర్చుకునే విధంగా పేద ప్రజలపై భారాలను మోపే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. అంటే ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి, పోనీ ఇచ్చిన రేషన్ అయినా వీళ్ళు తిన్నగా ఇస్తున్నారా? అంటే ఇచ్చిన రేషన్ కార్డు కట్టండి. అంటే ఓవరాల్ గా కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సంవత్సరం పాటు ఇళ్ళకే పరిమితం అయ్యి తిండి తిప్పలు మానేసి బయటకు వెళితే పనులు కూడా లేక డబ్బులు లేక అల్లాడిపోతున్న సమయాల్లో రేషన్ రూపంలో వీళ్ళు కొన్ని బియ్యం అని కందిపప్పు అని శనగలని వాళ్ళకి నచ్చినవి ఇవ్వడం జరిగింది, పంచదార అని ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళి క్యూలో నుంచుంటానంట, ఒక బియ్యానికి 1,000 వేయాలి, ఆ బియ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ పంచదార తీసుకోవాలనుకుంటే వేరే మళ్ళీ వేరే 1,000 వేయాలి, మళ్ళా గోధుమలు తీసుకోవాలనుకుంటే మళ్ళీ 1,000 వేయాలి, మళ్ళా శనగలు తీసుకోవాలనుకుంటే మళ్ళీ 1,000 వేయాలి. ఆ తొక్కులకు చర్యలు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మాట మాట్లాడుతున్నాను, ఈ రోజు ఒక మనిషి రేషన్ సరుకులు అంటే చౌక దుకాణాల దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో అది తీసుకెళ్లేటప్పుడు వన్స్ వాళ్ళు ఫింగర్ ప్రింట్ వేస్తే వాళ్ళని ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన సరుకులన్నీ కూడా డబ్బులు తీసుకొని అక్కడ తాలూకా వినియోగదారుడి చేతిలో పెట్టే పరిస్థితి ఈరోజు చౌక దుకాణాలు జరగాలి. అలాంటిది పోయి ప్రతి ఒక్క బియ్యానికి 1,000 పంచదారకు 1,000 అంటే దీని అర్థం ఏంటంటే ఇది తీసుకుంటారా తీసుకోరా, ఇది తీసుకోకపోతే వదిలేయొచ్చు, అంటే ఇక్కడ కూడా వ్యాపారాలకి అనుగుణంగా పేదవాడి సొమ్మును కూడా కాజేస్తున్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటేనండి, ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంతటినీ కూడా ఆ సివిల్ సప్లైస్ మినిస్టర్ గుట్కాన వెళ్ళేస్తున్నాడు అండి. ఈ రోజుకి కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే తినేదానికి అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు బొమ్మ కనిపిస్తుంది, ఎన్టీ రామారావు గారి బొమ్మ కనిపిస్తుంది, తెలుగుదేశం పార్టీ రంగు కనిపిస్తుంది, తెలుగుదేశం పార్టీ రంగు అసలు ఉండే ఉండకూడదు అని చెప్పి 5 రూపాయలకి భోజనం తినే ఒక పేదవాడి నోటు దగ్గర మట్టి కొట్టారు. పోనీ వీళ్ళైనా తిన్నగా ఇస్తున్నారా, రేషన్లు అవి ఇస్తున్నారా అని అనుకుంటే ఈరోజు రేషన్లు కూడా సరిగా ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు ఉన్నారు. పైగా వీళ్ళు క్యూల్లో నుంచోలేక చాలా మంది ఆ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అంతమంది క్రౌడ్ నుంచోలేక చాలా మంది తీసుకోకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. పోనీ మీరు రేషన్ ఫోన్ అంతో కొంత అరవకొరో తీసుకుంటున్న పరిస్థితుల నుంచి కూడా ఈ రోజు ఒక 5 క్రైటీరియాలు పెట్టారు. ఏంటంటే 10,000 రూపాయలు రూరల్ ఏరియాలో ఉంటే రేషన్ కార్డు తీసేస్తావా, అంటే 10,000 రూపాయలతో నెలంతా గడిపేస్తే వాళ్ళేమో అధనికులు అయిపోయారా, ఆ 10,000 రూపాయలు జీతం వచ్చిన వాడికి అందులో నీకు 2,000 రూపాయలు నీకు కరెంటు బిల్లే పోతుందాయే, వాడు 2,000 రూపాయలు ఇంటది కట్టుకుంటాడు. అలాంటిది వాళ్ళ ఇంటి సరుకులు ఈ రోజు పోతే బయటికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటే కందిపప్పు ధర నుంచి ఆవగింజ ధర వరకు ప్రతి ఒక్కటి పెరిగిపోయి ఎక్కడ ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. కందిపప్పు ధర ఈ రోజు 130 రూపాయలు, 140 రూపాయలు, పండు ధర 300 రూపాయలు ఉంది. ఆయిల్ ఇలాంటివి అయితే ఒక కేజీ మీద 50 రూపాయలు పెరిగిపోయినాయి. నిన్న మొన్న ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం తాలూకు స్త్రీని అడిగితే అమ్మా మీ పరిస్థితులు ఏంటి, మీకు నెల సరుకులు ఎంత డబ్బులు అవుతున్నాయంటే అమ్మాయి ఇంతకుముందు 3,000 రూపాయలు అయ్యి ఇప్పుడు 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు అవుతున్నాయి.
మరి 6,000 రూపాయలు అక్కడ, 2,000 రూపాయలు మీ కరెంటు బిల్లే, 2,000 రూపాయలేమో మీరిచ్చిన మీ పనులు కట్టుకోవడానికే. ఇవన్నీ జరిగితే ఒక సామాన్య మానవుడు 10,000 రూపాయలతో ఎలా బతకగలడు? 10,000 రూపాయలు అనుకుంటే నీ దృష్టిలో ధనవంతుడు, వైట్ రేషన్ కార్డు అవసరం లేదు అనుకుంటే అసలు మీ పరిస్థితి ఏంటి? ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు కాజేసి జైలుకి వెళ్ళి ఈరోజు సీఎం పొజిషన్ లోకి వచ్చి కూర్చొని మళ్ళా పేద ప్రజల తాలూకా నోటు దగ్గర కూడిని మీరు లాక్కుంటా ఉంటే, వాళ్ళ నోట్లో మట్టి కొడతా ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని అడుగుతున్నా. అంటే ఆఖరికి 10,000 రూపాయలు అలా ఉంటే అవదంట. ఆఖరి ఇంకొకటి విషయం ఏంటంటే ఆశా కార్యకర్తల దగ్గర నుంచి, అంటే చిన్నపాటి ఉద్యోగులు చేసేవాళ్ళు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా ఇప్పుడు మీరు రేషన్ డిపోస్ పంపించడానికి ఒక ట్రక్కర్ తో పాటు ఇచ్చేవాడికి ఒక 10,000 రూపాయల జీతం, వీళ్ళందరూ కూడా ధనవంతులా మీ దృష్టిలో? కాబట్టి రేషన్ కార్డులు తీసి పడేస్తారా? అసలు రేషన్ కార్డులు ఎవరెవరికి ఇవ్వాలి, రేషన్ ఎవరెవరికి అవసరం అవుతుంది అన్నది అవన్నీ అర్థం అవుతుందా? ఇంకొకటి ఏంటంటే అసలు ప్రభుత్వం అన్నది ప్రజల పక్షాన పనిచేస్తే కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అందించాలి. అది పోయి సుమారుగా ఈరోజు 8 లక్షల నుంచి 10-8 లక్షల పైచీలకు ఒక నెల రోజుల కాలంలో రేషన్ కార్డులని మీరు రద్దు చేసేస్తే సుమారుగా 30 లక్షల మందికి దగ్గర దగ్గర ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా 30 లక్షల మంది ఈరోజు రోడ్డున పడాలా, ఆకలి తలమటించాలా మీరు చేసిన పాపానికి, మీ చేతకానితనానికి? నేను పర్టికులర్ గా చెప్తున్నాను, చేతకానితనం మాత్రమే. ఇంతకు ముందు రేషన్ డిపోలో రేషన్ సరుకులు ఎవరికైనా అథెంటికేషన్ ఇవ్వకపోతే మేము విఆర్ఓ అథెంటికేషన్ తీసుకొని దాన్ని బట్టి మీరు వెళ్ళి ఆ రేషన్ తీసుకోండి అని చెప్పి ఎవరికి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ కూడా రేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ రోజు మీరు ఏం చేశారు, విఆర్ఓ అథెంటికేషన్ తీసి మీ కార్యకర్త లాంటి వాలంటీర్లకి అథెంటికేషన్ ఇచ్చారు. కొన్ని వాళ్ళైనా తిన్నగా ఉంటున్నారా, వాళ్ళైనా తిన్నగా పనిచేస్తున్నారా? యదా రాజా తదా ప్రజ, రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. మీ దృష్టిలో మీ తాలూకా కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే 2019 సెప్టెంబర్లో సుమారుగా 114,000 కార్లకు బదులు వాలంటీర్లే వేలుముద్రలు వేసేసి సరుకులు తీసేసుకున్నారు. అక్టోబర్లో 84,000కు పైగా కార్లకు వేలుముద్ర వేసేసి వాలంటీర్లే తినేశారు. అంటే మీ వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉందంటే ఎంత అందితే అంత దోచుకుందాం అన్న రీతిలో మీలాగానే ఉన్నారచ్చు. స్టాంప్ యాజ్ ట్రీస్ అనమాట. నాయకులు ఎలా ఉన్నారో కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు. ఈరోజు అలాంటిది పేదవాడి దగ్గర నుంచి అతని లైన్ లో నుంచోలేక వాళ్ళ బాధలు భరించలేక ఆఖరికి నెట్ ప్రాబ్లం వచ్చి అక్కడ ఉన్న అథెంటికేషన్ కూడా అవ్వక చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇచ్చిన రేషన్ కార్డు ఎలాగూ సరిగా ఇవ్వట్లేదు. ఇవ్వాల్సిన అసలు రేషన్ కార్డులే తీసి పడేసి ఈరోజు ప్రజలందరినీ కూడా మీ హయాంలో చాలా మంది ధనవంతులు అయిపోయారని మీరు ఫీల్ అవుతున్నారా? అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే ఈరోజు ఎంతమంది 5 రూపాయలకి అన్నం పెట్టాల్సిన అన్నా క్యాంటీన్ తీసి పడేసి ఈరోజు బయట కూడా భోజనం దొరికే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదంటే ఒకసారి మనం అందరూ అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి, 4-వీలర్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే రేషన్ కార్డు తీసేస్తారు? మాగాని ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, భూమి ఉన్నప్పుడు ఓకే. ఈ 10,000 రూపాయల జీతం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఈ తుగ్లక్ పరిపాలన ఎంత మేరకు వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతలా అల్లాడిపోతారో నాకైతే అర్థం కావట్లేదండి. ఆఖరికి ఇంట్లో తినేదానికి పప్పు ఉప్పు బియ్యం రేట్లు అన్ని పెరిగిపోయి ఆఖరికి నీళ్లు తాగైనా బతుకుదామా అనుకుంటే ఆ నీళ్లు కూడా కలుషితం అయిపోయి వింత వింత రోగాలు వస్తున్నాయి. కరోనా అంటే ప్రపంచవ్యాప్తంగా పని వచ్చింది కాబట్టి అది వేరే విషయం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన దగ్గర మనం ఎప్పుడూ కనిపించే ఏలూరులోనే ఈరోజు వాటర్ ప్రాబ్లం వల్ల ఎంత మంది పిట్టలు రాలిపోయి హాస్పిటలైజ్డ్ అవుతున్నారో ఒకసారి గమనించాలి. అంటే ఒక ఓవరాల్ గా చెప్పాలంటే ఒక బాధ్యత లేని సీఎం, ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత లేని జగన్ రెడ్డి, ఒక బాధ్యత లేని జగన్ రెడ్డి, బాధ్యత తెలుసుకోలేని మంత్రులు, వీళ్ళందరూ కలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ప్రజల దగ్గర డబ్బులు కూడా లేవండి. ఈరోజు 40 లక్షల మంది ఇసుక లేని కారణంగా 40 లక్షల మంది ఈరోజు కూలి పనులు చేసుకునే వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. వాళ్ళు తినేదానికి తిండే లేదు. పోనీ వచ్చిన రేషన్ సరుకుల్లో ఉన్న నాలుగు ఏదో ఒకటి, ఆ శనగలో ఆ బియ్యమో పంచదార ఏదో ఒకటి తీసుకుని వాళ్ళ దగ్గర ఏదో తిందాం అనుకుంటే ఈరోజు రేషన్ కార్డులు కూడా తీసి పడేస్తున్నారు. ఆఖరికి అంటే రేషన్ అంటేనే చౌక దుకాణాల్లో ఈరోజు వాళ్ళు చూస్తే కందిపప్పు ఎంత పెంచారండి? 40 రూపాయలు ఉండాల్సిన కందిపప్పు మీద 27 రూపాయలు పెంచి 67 రూపాయలు ఈరోజు కేజీ కందిపప్పు 67 రూపాయలు కొనుక్కొని 10,000 రూపాయల జీతం వచ్చిన
ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు మీకు రేషన్ కార్డు కూడా 10,000 లోపే ఉండాలి. మీ ఉద్దేశం ప్రకారం 60 రూపాయలు కందిపప్పు కొనుక్కోవాలంటే అటువంటి వాడు ఎలా కొనుక్కోగలడు? ఆఖరికి 1/2 కిలో పంచదార ఈరోజు 17 రూపాయలు చేశారు. రేషన్ సరుకుల మీద ఉన్న సబ్సిడీని కూడా 50% నుంచి 25% తగ్గించేశారు. అంటే చాలా మంది కొంచెం మాట్లాడుకునే వాళ్ళు ఎలా చేస్తారంటే ధనవంతుల దగ్గర లాక్కొని పేదవాళ్ళకి పంచే రోజులు మేము చూసాం, కథల్లో చదువుకున్నాం. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే పేదవాళ్ళ దగ్గర లాక్కొని ధనవంతులకి దోచిపెట్టే ప్రభుత్వాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పొచ్చు. ప్రతిదీ ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నారు, ప్రతిదీ ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్నారు. తిరిగి ఎవరికి ఇస్తున్నారు అయ్యా అంటే ఈరోజు వాళ్ళ బినామీలకి, వాళ్ళ తాలూకు జేబులు నింపుకోవడానికి. ఏమంటే రేషన్ సరుకులు పెట్టుకోవడానికి 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని భారతీ కంపెనీ, ఐ థింక్ పాలిమర్స్, భారతీ పాలిమర్స్ అనుకుంటుంది, వాళ్ళకి అప్పచెప్పారు 700 కోట్ల రూపాయలు. ఈ రోజు దానికి అతి గతి లేదు, ఆల్రెడీ దాని మీద జియోలు వెళ్ళిపోయినాయి, డబ్బులు రిలీజ్ అయిపోయినాయి, అన్ని అయిపోయి, సంచులు లేవు, మనుషులు లేవు. అంటే ఈరోజు ఎన్ని రకాలుగా ప్రజలు దోచుకుంటున్నారనే సంగతి ఈరోజు మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక్కటి మాత్రం క్లియర్ గా చెప్తానండి, బాధ్యత రాహిత్యం అన్నది మన జగన్ రెడ్డి, మన సీఎం జగన్ రెడ్డి దగ్గర చాలా పుష్కలంగా కనిపిస్తాం. వాళ్ళ మంత్రులు నోరు లిప్పితే బూతులు మాట్లాడతారు. ఈ రోజు మంత్రుల పరిస్థితి ఎలా ఉందంటే మీరు అదే విధంగా బూతులు మాట్లాడుకుని ప్రజల దగ్గరకు వస్తే కనుక తన్నే పరిస్థితులు ఉన్నారు ప్రజలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ మంత్రి కూడా ఈరోజు ప్రజలకు సంబంధించాల్సిన సరుకులు కూడా కరెక్ట్ గా అందలేక ఆఖరికి రేషన్ డిపోల దగ్గర రేషన్ కార్డులు కూడా తీసి పడేసే పరిస్థితి వస్తా ఉంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ రోజు కూడా బూతులు తిడతాడా, లేదంటే ఏదో కార్యాలయం ఏమైనా వదులుకుంటూ కూర్చుంటాడు? ప్రజల సమస్యలు పట్టవా వీళ్ళకి? మేము ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏదైనా వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం పోరాడి తీరుతాం కంపల్సరీగా. ఎట్టి పరిస్థితుల్లోనే పేదవాడు అన్నవాడికి అన్యాయం జరగకూడదు, ఇదే తెలుగుదేశం పార్టీ నినాదం.